చేసుకుంది వచ్చేస్తాను విని గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థాంక్స్ నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అబ్బా ఓపెనే పేడు నిన్ను మొదటిసారి చూడగానే నన్ను నేనే మర్చిపోయాను వాట్ ఆ ఫీలింగ్ అబ్బా రొట్ట నాలి మీ మనసులో ఫీలింగ్స్ ఎంతో కేసు నొక్కేసారా దొంగ ఐ బాబోయ్ ఇది కళా నిజమా కలే ఎప్పటికీ నిజం కాని కళ మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్ ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ బాబోయ్ రొట్టగడు వచ్చాడు ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు పర్లేదు పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా ఏ దూలం నాగేశ్వర గారు గారా ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా సెల్లాన్లో పెట్టుకో మీ ఆయన ఏ టైంకి ఫోన్ చేయొచ్చు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి అబ్బా ఏ అంద్రే నోరు పడిపోయిందా అబ్బా కొలిక్స్ సోషల్ గా మూవ్ అవడం తప్ప అండి సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి అది కాదండి వెళ్ళండి పని చేసుకోండి వెళ్ళి ఏమండి మాస్టరండి నువ్వు ఇంకేం చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ బాయ్ ఏమండి రిషి గారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి ఏమన్నావు నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా నిన్నే గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కున్నా సరిపోతుందా రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటే మాకు అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చగా గుర్తుండిపోయేది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని నాకు నువ్వే కావాలి ఐ లవ్ యూ విని అవును ఇది నిజంగా లవ్వే కదా అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలటానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు బాబోయ్ మీ ఇద్దరు నా ఆఫీస్కి రండి విడికి ముందు వెనక ఎవరు లేరమ్మా విడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ పెద్దవాళ్ళతో సార్ హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసు విప్పేలోపు అది మారిపోద్ది నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు విని ఒకసారి లోపల రావా ప్లీజ్ అమ్మయ్యా మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలని తన్నే అడుగు విన్ని సిగ్గుపడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విన్ని ఆల్ ది బెస్ట్ నువ్వు వెళ్ళు ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసిందిరా వావ్ రొమాంటిక్ సూపర్ ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్ ఇక్కడేమో లవ్ బర్డ్స్ లేలాడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రాలి కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి విన్ని రిషి ఏంట్రా డెకరేషన్ అసలు ఏం జరుగుతుంది ఎవరు రాబోతున్నారు నా డ్రీమ్స్ నా లైఫ్ నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి ఓ కొత్త జీవితం నా తలుపు తట్టుబోతుంది అందుకే ప్రిపరేషన్ అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి మాస్టారు మనుషులు 2 రకాలు ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు రెండోది రొమాన్స్ తెలియని నీలాంటోళ్ళు సో దాపి ఫైనల్ మ్యాటర్ కదా ఇదే ఫైనల్ మ్యాటర్ కదా ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం సరే విను నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది వారు తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీద ఏకీభవించనండి చూసావా పెళ్ళోక ముందే ఒప్పుకొని అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావు అయితే ఇప్పుడు మీరేమంటారు మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు
మొగలి రేగల్ టీవీ సీరియల్ లాగా నెలల తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగదీయాలి. ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం, చేయి చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. వెన్నీ, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్ లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ గా ఉంది వినీ. నాకు భయంగా ఉందండి, ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం, కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటో వినీ. ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా చూసావా, ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందని ఒప్పుకుంది, ఏమొద్దు ఏంటో. ఏమీ అవదు, రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు.